హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన నిజాంపేట్ లొకేషన్లో ఉన్న ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్లో మనకు ఒక 2 BHK రీసేల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. టోటల్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకు 855 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+5 కన్స్ట్రక్షన్. అండ్ మీకు స్టార్టింగ్లో మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ G+5 కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 30 ఫ్లాట్స్ ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అపార్ట్మెంట్కి మనకు 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. లొకేషన్ హైలైట్ వైజ్గా చూస్తే మనకు సూపర్ మార్కెట్స్ అండ్ హాస్పిటల్స్ అనేవి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అండ్ మెట్రో స్టేషన్ వైజ్గా చూసుకుంటే మీకు 3 కిలోమీటర్స్ రేంజ్లోనే మనకు మెట్రో కనెక్టివిటీ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి సర్వెంట్ క్వార్టర్స్ అండ్ మనకి పార్కింగ్ ఏరియా అనేది మీకు ఇంతసేపు కవర్ చేశాను. అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన కామన్ కారిడార్ స్పేస్లోకి వచ్చామండి. ఫ్లాట్ అనేది మనకు 3rd ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్ అండి. 1150 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వచ్చేసి 2 BHK ఫ్లాట్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాపర్టీ ఓనర్స్ ఈ ప్రాపర్టీకి మనకు 52 లాక్స్ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారండి. అండ్ మనకు అన్డివైడెడ్ షేర్ కింద ఈ ఫ్లాట్కి 27 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. పూజా గది యూనిట్ ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ కిచెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు రోడ్ ఫేసింగ్ అవ్వడం వల్ల మనకు ఫ్లాట్కి సంబంధించి వెంటిలేషన్ లైటింగ్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా అనేది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. అండ్ మీకు ఇప్పుడు యూటిలిటీ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఓల్డ్. నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. మనకు 3rd ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది ఫ్లాట్ అనేది. అండ్ మనకి ఇంటర్నల్గా జిమ్ ఫెసిలిటీ సంబంధించిన రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకు టాప్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. చిల్డ్రన్ ప్లే ఏరియా మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్లో మనకు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది. విండో ప్లేసింగ్ అనేది కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి లివింగ్ ఏరియా అండ్ ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది. దీనికి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. వార్డ్రోబ్స్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకి ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ వార్డ్రోబ్స్ అనేవి సెమీ ఫర్నిష్గా చేయించింది. రీసెంట్గానే చేయించారండి. వర్క్ మన వుడ్ వర్క్ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.